స్వాగతం. నాసిరకం హెల్మెట్ ను తయారు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. వాహనదారులు తప్పనిసరిగా నాణ్యత గల హెల్మెట్ ని ధరించాలని ఆయన కోరారు. ఇక నుంచి సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పెద్ద ఎత్తున స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని ఆయన తెలిపారు. మనము 10 డేస్ నుంచి మనము స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఎవరెవరు ఫేక్ హెల్మెట్స్ ఫేక్ ఐఎస్ఐ తోని మనం ఒక స్పెషల్ టీమ్ కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఒక వీళ్ళు ఎవరెవరు మ్యానుఫ్యాక్చర్ చేశారు, ఈ ఒక వాళ్ళు ప్రతిజ్ఞ తీసుకున్నారు, వాళ్ళు ముందు కూడా కంటిన్యూ చేయాలి. వాళ్ళు ఇట్లా కంటిన్యూ చేస్తే మన దగ్గర ఒక్క డెత్ కూడా ఉండదు. నాసిరకమ హెల్మెట్ లేదా ఫేక్ హెల్మెట్స్ తోని చనిపోయిన వాళ్ళ మొత్తం పర్సంటేజ్ 0 కావాలని చెప్పి నేను కోరుతున్నాను. అక్కడ ఎన్సీఆర్ రీజన్ లో మన ఢిల్లీ రీజన్ లో అక్కడ నార్త్ ఇండియాలో ఎవరెవరు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు వాళ్ళందరిపైన కూడా మనం చాలా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడానికి మనం ఒక సెపరేట్ బృందం తీసుకుని వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. నమస్కారం, ఎంవీఆర్ న్యూస్ కి స్వాగతం. నాసిరకం హెల్మెట్ ను తయారు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. వాహనదారులు తప్పనిసరిగా నాణ్యత గల హెల్మెట్ ని ధరించాలని ఆయన కోరారు. ఇక నుంచి సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పెద్ద ఎత్తున స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఫేక్ ఐఎస్ఐ తోని మనం ఒక స్పెషల్ టీమ్ కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఒక వీళ్ళు ఎవరెవరు మ్యానుఫ్యాక్చర్ చేశారు, ఈ ఒక వాళ్ళు ప్రతిజ్ఞ తీసుకున్నారు, వాళ్ళు ముందు కూడా కంటిన్యూ చేయాలి. వాళ్ళు ఇట్లా కంటిన్యూ చేస్తే మన దగ్గర ఒక్క డెత్ కూడా ఉండదు. నాసిరకమ హెల్మెట్ లేదా ఫేక్ హెల్మెట్స్ తోని చనిపోయిన వాళ్ళ మొత్తం పర్సంటేజ్ 0 కావాలని చెప్పి నేను కోరుతున్నాను. అక్కడ ఎన్సీఆర్ రీజన్ లో మన ఢిల్లీ రీజన్ లో అక్కడ నార్త్ ఇండియాలో ఎవరెవరు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు వాళ్ళందరిపైన కూడా మనం చాలా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడానికి మనం ఒక సెపరేట్ బృందం తీసుకుని వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. హయత్ నగర్ లోని ఆర్టీసీ డిపో వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. డ్యూటీ చేస్తామంటూ ఆర్టీసీ కార్మికులు హయత్ నగర్ డిపోకు వచ్చారు. అనుమతి లేదంటూ పోలీసులు ఆర్టీసీ కార్మికులను అడ్డుకున్నారు. దీంతో మహిళా కండక్టర్లు డిపో ముందు బైఠాయించారు. పోలీసులు మహిళా కండక్టర్ల మధ్య తోకులాట జరిగింది. తోకులాటలో ఇద్దరు మహిళా కండక్టర్లకు గాయాలయ్యాయి. పోలీసులకు మహిళా కండక్టర్లకు మధ్య తోకులాటతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. కార్మికులు ఆందోళన చేపట్టారు. డిపో ముందు బైఠాయించి నిరసన తెలిపారు. డిపో నుంచి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీంతో వారిని అరెస్టు చేశారు పోలీసులు. తమను విధుల్లో తీసుకునే వరకు ఆందోళన ఆపేది లేదన్నారు కార్మికులు. లీడర్లు అన్ని ఒక్కొక్కటి అన్ని తగ్గి కూడా బేషరతుగా మేము డ్యూటీలు చేస్తామని వచ్చినాం. బేషరతుగా డ్యూటీలు చేస్తామని వస్తే కూడా డ్యూటీలు తీసుకోకపోవడం ఆ యాజమాన్యం నిరంకుశ తత్వంగా మేము భావిస్తున్నాం. సీఎం గారు ఏమంటే మమ్మల్ని డ్యూటీ తీసుకోవాలని ప్రకటన చేయాలని కోరుతున్నాం. 4 రోజులు అయిపోయినా కూడా ఇప్పటి వరకు ప్రకటన లేదు. సెంట్రల్ గవర్నమెంట్ జీతాలు ఇప్పిస్తాం, ప్రభుత్వంలో విలీనం చేస్తాం. అన్ని చెప్పిన మాటలే మేము డిమాండ్లో పెట్టి మెమరణ విజయం జరిగింది. వాటిని పక్క పెట్టి పిలిచి తమ్ముడు ఇప్పుడు కాదు 4 రోజుల తర్వాత చేద్దామని చెప్తే మా నాయకులు సమ్మె విరమించే వాళ్ళు. ఆ విధమైన ప్రాసెస్ చేయకుండా 52 రోజులు దాకా తీసుకొచ్చిండు. అయినా మా లీడర్లు అన్ని వదులుకొని ఒక్కొక్క మెట్టు ఆర్టీసీ విలీనం, ఆర్టీసీ విలీనాన్ని అన్ని తగ్గించుకొని మా లాస్ట్కు అన్ని సమస్యలు కూడా వదులుకొని బేషరతుగా మా కార్మికులను డ్యూటీలో తీసుకోవాలని చెప్పి కోరిరు. అతను కావాలని చెప్పి ప్రైవేటీకరణ చేద్దామనే ఉద్దేశంతోనే ఈ సమ్మెను ఇంతకాలం పొడిగింపజేస్తున్నాడు. మేము డిపో ముందు డ్యూటీ తీసుకోవాలని చెప్పి యూనిఫామ్ మీద వస్తే యూనిఫామ్ మీద డ్యూటీలు తీసుకోకుండా పోలీసు వాళ్ళు మమ్మల్ని అరెస్ట్ చేయడానికి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు మండలం వివిధ గ్రామాల లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి షాది ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పంపిణీ చేశారు. మొత్తం 225 మంది లబ్ధిదారులకు 2,23,00,000 చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులతో పాటు రెవెన్యూ అధికారులు నాయకులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు మండలం వివిధ గ్రామాల లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి షాది ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పంపిణీ చేశారు. మొత్తం 225 మంది లబ్ధిదారులకు 2,23,00,000 చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులతో పాటు రెవెన్యూ అధికారులు నాయకులు పాల్గొన్నారు.
అప్పుడు చేరబాబు మచూరా సంతోషం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు భారతదేశంలో ఎక్కడ లేని విధంగా 28 రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కొత్త రాష్ట్రమైనా రాష్ట్రం వచ్చిన మొదటి సంవత్సరం నుంచే యాల్పన చేసి ఒక బీదింటి ఆడపిల్లను పెళ్లి చేసినప్పుడు తల్లిదండ్రులకు ఇబ్బంది అవుతుంది. మన ప్రభుత్వం తరఫున ఎంతో అంత ఆదుకోవాలనే ఆలోచనతోటి 50,000 నుంచి స్టార్ట్ చేసి 75,000 వెళ్ళి ఈరోజు 116,000 రూపాయలు ఆ బిడ్డ తల్లికి చెక్కును అందజేయడం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే తెలుసు బీద కుటుంబాలలో ఉన్నోళ్ళకి ఏం కాదు, బీద కుటుంబాలలో ఆడపిల్ల పెరిగి కుదిరిందంటే ఎంత ఇబ్బందులు కాలు చేతులు ఉంచుకుంటే తల్లిదండ్రికి ఏం చేయాలి ఎక్కడ చేయాలని. ఆ విధంగా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఉమ్మడి రాష్ట్రంలో మన తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా నష్టపోయారు, వారిని ఏ విధంగా మనం సమకూర్చాలి, వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలి అని ఆలోచన చేసి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అలాగే 200 పింఛీలు 1,000 రూపాయలు అలాగే భర్త చనిపోయిన మహిళలకు 1,000 రూపాయల పింఛీలు ఒంటరి మహిళలను కూడా గమనించి భర్త ఉండి లేక తల్లిదండ్రులు అన్నదమ్ములు ఉండి లేక వారి గిట 1,000 రూపాయలు ఇప్పుడు మళ్ళీ తిరిగి రెండోసారి ప్రభుత్వం మీ అందరి ఆశీస్సులతోటి రెండోసారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2,000 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. వికలాంగులకు 500 నుంచి 1,500 ఇప్పుడు 3,000 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇవన్నీ మీరు ఆలోచన చేయాలి. రైతులకు ఎకరాకు సంవత్సరానికి 10,000 దా సర్వస పైకిరా. ఆ విధంగా రైతు బీమా, రైతు చనిపోతే ఒక్క గుంట ఉన్నా 100 ఎకరాలు ఉన్నా వారికి 5,00,000 రూపాయలు ఇన్సూరెన్స్ వస్తూ ఉన్నది. ప్రభుత్వ పరంగా చెక్కులు అందించడం జరుగుతూ ఉన్నది. ఇవన్నీ ఆలోచన చేయాలి. మీరు గతంలో ఏ ప్రభుత్వము, చాలా ప్రభుత్వాలు చాలా ముఖ్యమంత్రులను చూసినాం, కానీ బీద బడుగు బలహీన వర్గాల కోసం ఆలోచన చేసిన ముఖ్యమంత్రి ఏకైక ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు. కాబట్టి మీరందరూ పెద్ద మనసుతో కేసీఆర్ గారిని కడుపు నిండా ఆశీర్వదించండి. మన ప్రభుత్వాలను, మన ప్రభుత్వం తరఫున మన తెలంగాణ ప్రజలకు ఇంకెన్నెన్నో పథకాలు రూపకల్పన చేసి అందియాలని చెప్పి ఆశీర్వదించవలసిందిగా మీ అందరినీ కోరుతా ఉన్న తల్లి. కాబట్టి నేను ఈరోజు ఒకటే రోజు 2,25,000,000 రూపాయలు 2,23,000,000 అంటే ఆషామాషి కాదు ఒక మండలానికి. ఈ విధంగా బీదవారికి హెల్ప్ చేయాలన్న ఆలోచనతోటి ఈ స్కీమ్ను తలపెట్టి మనకు అందించడం జరుగుతూ ఉన్నది. కాబట్టి మీరు గ్రామాల వారీగా ఎంఆర్ఓ గారు పిలుస్తారు, పిలిస్తే ఆ గ్రామానికి సంబంధించిన సర్పంచ్ ఎంపీడీస్ వచ్చి చెక్కులు అందించవలసిందిగా మేము ఒక 2-3 గ్రామాలకు ఇస్తాం. మిగిలిన తర్వాత ఎంఆర్ఓ గారు వారి సిబ్బంది ఇక్కడ వచ్చిన అందరికీ 225 పథకాలతో స్త్రీలకి దగ్గరగా ఉన్నారు ఆయన. ఆయనని మనం ఎప్పుడు గౌరవించాలి, అలాగే ఆయన చేసిన పనులను గుర్తు పెట్టుకొని మన ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. వచ్చినందుకు అందరికీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, వార్డ్ మెంబర్లు 2014 వచ్చినాక ఎన్నో అభివృద్ధి స్కీమ్స్ ని మన గౌరవులైన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవేశపెట్టారు. దానిలో ఒక ముఖ్యమైనది కళ్యాణ లక్ష్మి. ఇప్పుడు ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలి అంటే ఎంత కష్టమో, ఓకే, ఒక ఆడపిల్ల కూతురుగా నాకు బాగా తెలుసు, అలానే ఎంతో కష్టంగా ఉంటుంది. కాబట్టి మన సహకారం అందియాలి అని మన ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి. నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ప్లాస్టిక్ కవర్లను నిషేధించాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్ రమణమూర్తి ఆధ్వర్యంలో
స్థానిక వ్యాపారస్తులతో సమావేశం నిర్వహించారు. ప్లాస్టిక్ కవర్లను వాడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కమిషనర్ రమణమూర్తి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ నిర్మూలానికి కృషి చేయాలని ఆయన అన్నారు. ఒక వారం రోజులు గడువు ఇస్తున్నామని, ఆ తర్వాత ఎవరైనా ప్లాస్టిక్ కవర్లను వాడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ, మున్సిపాలిటీ పరిధిలో సమస్యలు పరిష్కారంలో మున్సిపాలిటీ అధికారులు విఫలమైనారని ఆయన ధ్వజమెత్తారు. కార్యక్రమంలో ప్లాస్టిక్ నిషేధంపై జరుగుతున్న సమావేశంలో ఆయన వచ్చి మున్సిపల్ అధికారులు సమస్యలపై నిలదీశారు. తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు 50 రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంకుశంగా వ్యవహరిస్తూ కార్మికులపై కక్ష సాధింపు చర్యలు పాల్పడుతున్నారని తెలంగాణ రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు ఎల్ రమణ ధ్వజమెత్తారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని బీరంగూడ మండే మార్కెట్ వద్ద తెలుగు యువత సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు యడ్ల రమేష్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు కాంక్ష విగ్రహాన్ని తెలంగాణ రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు ఎల్ రమణ లాంఛనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో తెలంగాణ రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు ఎల్ రమణ మాట్లాడుతూ, తెలుగు జాతి గర్వపడే ప్రజానాయకుడు స్వర్గీయ ఎన్టీఆరేనని ఆయన అభివర్ణించారు. మిగులు బడ్జెట్ గల తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా తెలంగాణను తయారు చేసిన ఘనత కేసీఆర్దేనని విమర్శించారు. 50 రోజులుగా ఆర్టీసీ కార్మికులు రోడ్డున పడి సమ్మె చేస్తుంటే కనీసం చలనం లేని కేసీఆర్ నిరంకుశ పాలనకు ప్రజలు త్వరలోనే గుణపాఠం చెబుతారన్నారు. బూటకప్పు హామీలను, వాగ్దానాలను ఇచ్చి ప్రజలను నమ్మించి గెలిచిన టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రాబోయే ఎన్నికల్లో ప్రజలను మట్టి కరిపించడం ఖాయమన్నారు. తెలుగుదేశం పార్టీ జెండాతో గెలిచి గులాబీ కండువ కప్పుకున్న నేతలు ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. అన్నింటినీ ప్రైవేటైజేస్తున్నాయి, కానీ తెలంగాణలో ఉన్నటువంటి రోడ్డు రవాణా సంస్థ అది దాదాపు 90 లక్షల మందికి నిత్యం సేవ చేసేటువంటి సంస్థ, అదొక సామాజిక బాధ్యతగా భావించాలని చెప్పని చెప్పినటువంటి కేసీఆర్ గారు, మరి తనే స్వయంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకనాడు మంత్రిగా అనుభవం నుండి ఆర్టీసీ నష్టంలో ఉన్నప్పుడు మంత్రిగా పనిచేసిన, దాని లాభాల పడి చెప్పినటువంటి వ్యక్తి ఇలా ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఏం మనసు మారిందో అర్థం కావడం లేదు. ఆర్టీసీ నిర్వేరేసిన కుట్ర మాత్రం కనబడుతున్నది. రాజ్యాంగబద్దంగా చట్ట ప్రకారం వచ్చినటువంటి కార్మికుల హక్కులలో భాగంగా సమ్మె నోటీసుకి ఇచ్చి ఆర్టీసీని పరిరక్షించాలని చెప్పని, కార్మికుల యొక్క జీవితాలు భద్రత కల్పించాలని చెప్పని వాళ్ళ డిమాండ్తో ముందుకెళ్తే జీర్ణించుకునేటువంటి కేసీఆర్ గారు మరి వాళ్ళ కన్నీర వేస్తున్నాడు, అది మంచిది కాదు. కార్మికులు ఆ సంస్థ పేరు ప్రశ్నలు పెంచారు, ఆ సంస్థ ఇవాళ నడుస్తున్నది అంటే కార్మికుల కష్టమే నడుస్తున్నది, కానీ అందులో ఇచ్చేటువంటి రాయితీలు ప్రభుత్వాలు తన వెసులుబాటు అనుగుణంగా రాయితీలు కల్పించినప్పుడు ఆ రాయితీకి సంబంధించినటువంటి సొమ్ములను ఆ సంస్థ చెల్లించాలా?
అదే విధంగా వలసేటువంటి సేవకు అనుగుణంగా జీతపత్రాలు పెరిగినప్పుడు భారం పడ్డప్పుడు అది ప్రభుత్వం భరించాలా, ఆ వ్యయ ప్రయాసాలన్నీ కూడా సామాజిక బాధ్యతగా భావించాలని చెప్పినటువంటి వ్యక్తి ఇవాళ వాళ్లకు ఇబ్బందులు పాల్చేస్తున్నాడు. వాళ్ళందరూ బేషరత్గా మేము ఎటువంటి నిబంధనలు లేకుండా చేరుతామని చెప్పానంటే చేర్చుకోవాలని చెప్పినటువంటి ఆలోచన చేయడం లేదు. పూర్తిగా కార్మికుల పట్ల వ్యతిరేకత భావనటువంటి వ్యక్తిగా కేసీఆర్ చరిత్ర నుంచిపోతాడు. అది మంచి పద్ధతి కాదు. 50 రోజులు ఇప్పటికే అయిపోయింది. దాదాపు 28 మంది ఆత్మాహుతికి ఆత్మహత్యలకు గుండెపోటుతో మరణించినటువంటి పరిస్థితి. ఒకనాడు తెలంగాణ సాధించుకోవాలంటే మరి ఉద్యమాల ద్వారానే సాధించినటువంటి తెలంగాణలో ఇలా ఉద్యమిస్తున్నటువంటి కార్మికుల మీద ఉక్కుపోతం ఈ కేసీఆర్ ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ప్రజాస్వామ్యం మనుగడ సక్రమంగా జరగాలన్నా, ప్రజా రవాణా సంస్థ మనుగడ సాగించాలన్నా, పేదవాళ్లకు వెసులుబాటు కలగాలన్నా, ఈ ప్రైవేటైజేషన్ భారం పడకుండా ఉండాలన్నా ప్రభుత్వం పూర్తిగా బాధ్యత తీసుకోవాలా. వెను వెంటనే ఎటువంటి నిబంధన పెట్టకుండా కార్మికులను చేర్చుకుని పొరుగు రాష్ట్రాలు ఇచ్చేటువంటి వాళ్ళ వెసులుబాటు ఉద్యోగ పద్ధతుల్లో గాని వాళ్ళకి ఇచ్చేటువంటి జీతాల చెల్లింపుల్లో గాని ఇతరత్ర సౌకర్యాలు అంతకు భిన్నంగా ఇవ్వాల్సిన బాధ్యత తెలంగాణ మీద ఉన్నది, తెలంగాణ ప్రభుత్వం మీద ఉన్నది. ధనిక రాష్ట్రంగా ఏర్పరచుకున్నటువంటి తెలంగాణ, మిగులు బడ్జెట్ తో ఉన్న తెలంగాణ పొరుగు రాష్ట్రాలకు మిన్నగా ఉండని చెప్పినటువంటి తెలంగాణలో మరి ఇవాళ బాధలు పడాలా, ఇవాళ ప్రాణాలు కోల్పాలనేటువంటి పరిస్థితి రావడం ఇది కేసీఆర్ అసమర్థ మీద వాళ్ళు నిరసనమని చెప్పని, ఇప్పటికైనా కానీ కేసీఆర్ కనువిప్పుకోవాలని చెప్పి అనేక ప్రయత్నం చేస్తున్నాం. అనేక సందర్భాలలో వాళ్ళు ఇస్తున్నటువంటి కార్యక్రమంలో వాళ్ళు విన్నంటూ ఉన్నాం. గవర్నర్ తీసుకెళ్లాం, రేపమ్మకు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్లాలని చెప్పని, అవసరమైతే రాష్టపతి గారు కలిసేనా గానీ ఈ న్యాయమైనటువంటి కార్మికుల యొక్క సమ్మెకు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు రాష్ట ప్రభుత్వంతో మాట్లాడి ఈ సమస్య పరిష్కారం చేయాలని చెప్పని, ప్రైవేటైజేషన్ ఎట్టి పరిస్థితి చేయకూడదు, ప్రైవేటైజ్ చేసినట్టయితే కేవలం ఆర్టీసీ కార్మికులకు అన్యాయం మాత్రమే కాదు తెలంగాణలో ఉండేటువంటి పేదవాళ్లకు పెనుభారంగా తయారీ ప్రశ్నించమని కూడా సెలవు తెలియజేస్తున్నా. సెలవు వచ్చింది, వచ్చిన్నాడు కేసీఆర్ గారే స్వయంగా కుడివైపున అశ్వత్థామరెడ్డి గారిని ఎడమ వైపున ఇతర మిత్రులను పెట్టుకుని కార్మికుల కాలంలో ములుగూస తీయాలని చెప్పినటువంటి వ్యక్తే మరి కేసీఆర్ గారు. ప్రైవేటైజేషన్ మంచిది కాదు అని ముఖ్యమంత్రిగా నవంబర్ 29 మాట్లాడినటువంటి పరిస్థితి 2014, మరి ఇవాళ ఈ విధమైనటువంటి వ్యవహారం వల్ల అది కార్మిక లోకానికి నష్టమని చెప్పకుండా తెలంగాణ ప్రజలకు నష్టమే పరిస్థితి ఉంది. ప్రైవేటైజేషన్ అనేది మంచిది కాదు, ఇది సామాజిక బాధ్యత అని చెప్పినటువంటి వ్యక్తి కనుక ఆయననే దీన్ని ఈ చిరమగీతం పాడాలా, కార్మికులకు న్యాయం చేయాలా, ఆర్టీసీని పరిరక్షణ కల్పించాలి. ఈ అమీన్పూర్ మున్సిపల్ తెలుగుదేశం పార్టీ పెట్టిన దగ్గర నుంచి మొన్న లాస్ట్ జరిగిన సర్పంచ్, అందరూ సర్పంచులు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళే. ఒక ఇద్దరు లాస్ట్ టైం ఎంపీటీసీలు తప్ప అప్పటి నుంచి నేటి వరకు అందరూ ఎంపీటీసీలు. మరి ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ఉండే దాని తర్వాత మళ్ళా నేను ప్రత్యక్షంగా రావడం జరిగింది. 1994 శాసనసభ ఎన్నికలలో నేను 9వ తరగతి విద్యార్థిని. మా పెద్దనాన్న పాటు మా పెద్ద మా పెద్దనాన్నతో పాటు ఇక్కడ ముందుగా ఒక మీటింగ్ జరుగుతూ ఉంది. ఇక్కడ నుంచి ఆ ఎలక్షన్లలో అన్నగారు ఇక్కడ బిహెచ్ఎల్ దగ్గర నుంచి ఇక్కడ ముందుకు వెళ్తా ఉన్నారు. మరి మేము వెళ్లే వరకే మరి ఆ కాన్వాయ్ ముందుకు వెళ్ళడం జరిగింది. కొంచెం కొద్దిగా మిస్ అయినా నేను చూడడం మరి ఈ రోజు వరకు కూడా మరి అంటే దాని తర్వాత నేను స్కూల్ స్టూడెంట్ గా ఉండడం వల్ల మరి ఇక్కడ రాలేక ఆయనను చూడలేకపోయాననే బాధ ఈ రోజు వరకు కూడా గుర్తొస్తాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఉండాలి, పేదరికం అనేది రాష్ట్రంలో ఉండొద్దు అనే ఒక సంకల్పంతో ఒక మానవతా దృక్పథంతో మరి తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసి అనతి కాలంలోనే అధికారంలోకి వచ్చిన విషయం మన అందరికీ తెలుసు. మరి ఈ రోజు అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని మనం ఇక్కడ ఆవిష్కరించుకున్నామంటే ఆయనలో మనకు ఒక అంబేద్కర్ కనిపిస్తాడు, ఆయనలో మనం ఒక జ్యోతిరావు పూలేవ కనిపిస్తాడు. ఏదైతే అంబేద్కర్ గారు పేద బడుగు బలహీన వర్గాలకు ఏ విధంగా అయితే సేవ చేయాలని అనుకున్నాడో పేదవారికి ఒక అంబేద్కర్ అయి సేవ చేసిండు, అదే బలహీన వర్గాల వారికి దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఈ రాష్ట్రంలో రిజర్వేషన్లు తీసుకొచ్చి
వాళ్ళ గుండెల్లో ఒక మహాత్మా జ్యోతిరావు కూలి అయ్యండి అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఈ నియోజకవర్గంలో బులాపూర్, అమీన్పూర్ ఈ మున్సిపాలిటీలలో రాబోయే ఎలక్షన్లలో పెద్దల రమణ గారి సహకారంతో ఖచ్చితంగా ఇక్కడ మన సత్తా ఏందో నిరూపిస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అది చెప్పడానికి ఉదాహరణ ఈరోజు ర్యాలీలో కానివ్వండి, ఇక్కడ సభ కానివ్వండి, ఇది విజయవంతం కావడమే ఒక ఉదాహరణ అని చెప్పేసి మీకు సందర్భంగా తెలియజేసుకుంటున్నా. శుక్రవారం రాత్రి మాత్రమే మనకు ఈ సభకు శుక్రవారం రాత్రి అనుమతి వచ్చింది, మధ్యలో ఒకే ఒక రోజు శనివారం. ఈరోజు రెండే రోజులు, ఈ రెండు రోజులలో ఇన్ని ఏర్పాట్లు చేసుకోగలిగినామంటే అది మన యువత, మన కార్యకర్తలు అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. వచ్చే ఈ మున్సిపల్ ఎలక్షన్లలో ఈ సత్తా వార్తా విశేషాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.